గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే చదివినటువంటి విషయం మొత్తాన్ని ఎగ్జామ్ హాల్లో మనం ప్రజెంట్ చేయడానికి ఏ విధంగా మనం చదవాలి దాని గురించి మనం పూర్తిగా అంటే తెలుసుకుందాం ఇది ఒక చిన్న టెక్నిక్స్ వాడితే సరిపోతుంది మనం చదివిన మొత్తం విషయాల్ని మనం ఖచ్చితంగా ఎగ్జామాల్లో ప్రజెంట్ చేయగలుగుతాము మంచి మార్క్స్ సాధించగలుగుతాం మరి ర్యాంకర్స్ అందరు పాటించేటువంటి విషయాన్ని కూడా మీరు కూడా పాటిస్తారని నేను అనుకుంటున్నాను నేను ఇది చేసినాను మీరు కూడా చేసి మంచి ర్యాంకర్స్గా మారుతాను అనేది నా ఉద్దేశం అయితే ముఖ్యంగా మనం చదివినటువంటి ప్రతి విషయాన్ని మనం నేర్చుకోవాలి మన గుర్తుండిపోవాలి గుర్తున్నటువంటి ప్రతి విషయాన్ని మనం ఎగ్జిబిట్ చేయాలంటే మరి చూద్దాం నెంబర్ వన్ ఏమంటే ప్రీ రీడింగ్ ప్రీ రీడింగ్ అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని చదివే ముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్థమేటిక్ రీజనింగ్ గురించి మాట్లాడుతున్నాను అనుకుందాం మనం సీటింగ్ అరేంజ్మెంట్ అని అనుకుందాం మనం ఒక సీటింగ్ అరేంజ్మెంట్ అనే ఒక చాప్టర్ని మనం చూస్తున్నాం అనుకుందాం సీటింగ్ అరేంజ్మెంట్స్లో మనకు ఏ విధంగా ఉంటుంది అసలు ప్రీడింగ్ అంటే అండ్ మనం నేర్చుకునేటువంటి విషయానికంటే ముందు మనం కొంచెం దాని గురించి అవగాహన ఎట్లా రావాలంటే సీటింగ్ అరేంజ్మెంట్ లేదా సిట్టింగ్ అరేంజ్మెంట్ అంటాం ఎట్లా కూర్చుంటారు ఒకరి ముందు ఒకరు ఒకరి పక్కన ఒకరు అవకాశం ఉండే అవకాశాలు ఉంటాయి సీటింగ్ అరేంజ్మెంట్ లేదు ఒక బుక్స్ ఒక లైబ్రరీలో అరేంజ్మెంట్స్ ఒకదాని పైన ఒకటి ఉన్నాయనుకుంటే అంటే ఒకదాని పైన కూడా ఒక బుక్ అనేది పెట్టే అవకాశం ఉంటుంది అనేది మనకు తెలిసి ఉండాలి లేదు వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి ఇంకొక పని చేస్తున్నాడు ఇంకో వ్యక్తి ఇంకో పని చేస్తున్నాడు లేదా ఇంకో వ్యక్తి ఇంకో పని చేస్తున్నాడు ఇట్లా అంటే దానిలో ఉన్నటువంటి సమస్య లేదా ఏలాంటి విషయాలు దానిలో ఇమిడి ఉంటాయి అనే విషయాన్ని మనం ప్రీ రీడింగ్లో మనం అవగాహనకు రావాలి ఒక్కసారి పై చూస్తే విషయం తెలిసిపోతుంది అంటే ప్రీడింగ్ రీడింగ్ లేదు మనకు మన సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటున్నాం అనుకుంటే ఇప్పుడు కాంతి అనే చాప్టర్ అంటే లైట్ అనే చాప్టర్ని మనం చదువుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఫిజిక్స్లో మరి లైట్ అనే చాప్టర్ చదువుకున్నప్పుడు ఆహా అంటే కరెంట్ లేదా వెలుతురు అనేది లేదా కా కాంతి అనేది రుజుమార్గంలో ప్రయాణం చేస్తుంది అనుకున్నాం ఒకే విషయం ఆహా కాంతి రుజుమార్గంలో ప్రయాణం చేస్తుందా కాంతి వంగి ప్రయాణం చేస్తా కాంతి మరి అన్ని వస్తువులను మనకు కనబడేటట్టు చేస్తున్నదా మరి కాంతి ఫోటా రూపంలో ప్రయాణం చేస్తుందని వాళ్ళు చెప్పండ్రు అంటే ఇట్లా కొంత విషయాన్ని మనం ముందు అవగాహనకు వస్తే అది దాన్ని ప్రీ రీడింగ్ అంటాం మనం మరి అదేవిధంగా మనకు ఇంకా బయట ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక సినిమాకి వెళ్తున్నాం అనుకోండి మనం సినిమాకి వెళ్ళేంత ముందు మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు ప్రోమో రిలీజ్ చేస్తున్నారు ప్రోమోని మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అంటే సినిమా ఇట్లుంటుంది అనే అవగాహనకు వచ్చిన తర్వాత మనం సినిమాకి వెళ్తాం చూడండి దాన్ని అదే కాన్సెప్ట్ని మనం ఇక్కడ అనుకోవచ్చు అదేమంటే ప్రీ రీడింగ్ అని మనం దానికి ఒక పేరు పెట్టుకున్నాం మరి అట్లా ఇది చదవడానికి ముందు చేసేటువంటి ప్రక్రియ దాని తర్వాత నెక్స్ట్ ఉంటుంది ఏమంటే చదివినటువంటి విషయాన్ని మనం ఏమంటామంటే పాయింట్స్ హైలైట్ చేయడం అంటాం హైలైటింగ్ అంటారు హైలైటింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు వాస్తవంగా బయట అందరూ హైలైట్ చేస్తారు అందరూ హైలైట్ చేస్తారు కానీ హైలైటింగ్ చేసేటువంటి విధానంలో మనం మిస్టేక్ చేస్తాం బ్లండర్ మిస్టేక్స్ ఏం చేస్తామంటే చదివిన చదివిన ప్రతి పాయింట్ని హైలైట్ చేసుకుంటూ పోతాం మరి అట్లా అట్లా ఏదు హైలైట్స్ అనేది మనం ఒక ఒక ఎస్సే చదువుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎస్ఏ చదివినప్పుడు ఆ ఎస్ఏ మొత్తాన్ని చదివి అప్పుడు దానిలో కీవర్డ్స్ ఏముంటాయి కీ పాయింట్స్ ఏముంటాయి వాటిని మాత్రమే హైలైట్ చేయాలి లేదనుకుంటే నీకు చదివిన ప్రతి విషయం మొత్తం నీ హైలైట్ చేసుకుంటూ పోతుంటే మొత్తం హైలైట్ అయిపోతుంది మళ్ళా సేమ్ గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది అది కాకుండా మొదట మొత్తం విషయాన్ని చదివేసి చదివిన తర్వాత నీకు ఇంపార్టెంట్స్ అనిపించినటువంటి విషయాల్ని మనం హైలైట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనేది నా నా యొక్క ఉద్దేశము ఇది నా సెకండ్ పాయింట్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే చదివిన తర్వాత చదివిన తర్వాత థర్డ్ పాయింట్ కీ పాయింట్స్ కీ పాయింట్స్ని రాసుకోవడం ఇప్పుడు చదివినాం మొదటనేమో ప్రీ రీడింగ్ చేసినాం ప్రీ రీడింగ్ చేసిన తర్వాత అంటే అది క్వశ్చన్ ఎట్లుంటుందనే విషయాన్ని నేను ఒక అవగాహనకు వచ్చినావు తర్వాత ఏం చేసినావు హైలైట్ చేసుకున్నావు చదివినావు చదివిన తర్వాత పాయింట్స్ని హైలైట్ చేసినావు దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే కీ పాయింట్స్ని రాసుకోవడం కీ పాయింట్స్ని రాసుకోవటంటే నీకు ఏమవుతుందంటే దానివల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్ మొత్తాన్ని చదివినవు చదివిన తర్వాత కీ పాయింట్స్ రాయడం ద్వారా కీ పాయింట్స్ రాయడం ద్వారా నీకు ఏమవుతుందంటే ఆ ఎస్ఏ మొత్తానికి సరిపడా కీ పాయింట్స్ని ఒక మొత్తం ఎస్సేలో ఒక ఇరవై పాయింట్స్ లేదా నలభై సెంటెన్స్లు అట్లా ఉన్నాయనుకుంటే నీకు ఓవరాల్గా మొత్తము ఆ క్వశ్చన్కి సంబంధించి ఒక పది కానీ పదిహేను కానీ కీ పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్ని బేస్ చేసుకొని నువ్వు ఎస్ఏ మొత్తం రాసేటువంటి అవకాశం ఉంటుంది అంటే మొత్తం విషయాన్ని నువ్వు గుర్తుంచుకోగలుగుతావు కీ పాయింట్స్ని మనం హైలైట్ చేసినటువంటి కీ పాయింట్స్ని మనం ఒకవేళ రాసుకోగలుగుతాం ఒక బుక్ రూపంలో లేదా పాయింట్ రూపంలో ఒక ఎస్ఏ నెంబర్ వేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కీ పాయింట్స్ రాసుకుంటే ఆ తక్కువ కీ పాయింట్స్ ద్వారా నువ్వు మొత్తం ఎస్ఏ యొక్క సారాంశం మొత్తాన్ని నువ్వు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది అనేది నా యొక్క ఉద్దేశం నెక్స్ట్ దీని తర్వాత ఫోర్త్ పాయింట్ ఏంటంటే గ్యాప్ మెయింటెనెన్స్ గ్యాప్ ఇస్తూ చదవడం ఇస్తూ చదవడం గ్యాపిస్తూ చదవడం అంటే చూద్దాం ఇప్పుడు ఒక విషయాన్ని నువ్వు పదే పదే కంటిన్యూషన్ చదవడం ద్వారా నువ్వు మర్చిపోయే అవకాశాలు ఉంటాయి అవి నువ్వు గందరగోళ పరిస్థితి ఏర్పడతాయి నువ్వు ఎక్క పొద్దున ఎప్పుడో చదివిన ప్రతిసారి త్రీ అవర్స్ కూర్చోమని చెప్పిన నేను మీకు త్రీ అవర్స్ కూర్చొని చదివితే నీకు ఎగ్జామ్ వాళ్ళు త్రీ అవర్స్ కాబట్టి ఇప్పటి నుంచే త్రీ అవర్స్ టైం అనేది నువ్వు కూర్చోవడానికి అలవాటు పడుతుంది నీ బ్రెయిన్ అలవాటు పడుతుంది అని చెప్పిన త్రీ అవర్స్ స్పందించే విధానం అలవాటు అవుతుంది బట్ త్రీ అవర్స్ కంటిన్యూషన్ చదివితే త్రీ అవర్స్ మొత్తం చదివిన తర్వాత నువ్వు ఏ విషయం గుర్తుంచుకుంటున్నావు ఏ విషయం గుర్తుంచుకుంటున్నావు అనే విషయం నువ్వు కష్టమవుతుంది గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు ఏం చేయాలంటే ప్రతిసారి ఇరవై ఐదు నిమిషాలు చదవాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ చదవాలి చదివిన తర్వాత ఒక ఐదు నిమిషాలు నువ్వే అయితే విషయాన్ని చదివినావు ఆ విషయాన్ని గుర్తుకు తీసుకొచ్చుకోవాలి గుర్తుకు తెచ్చుకోవాలి అంటే ఇరవై ఐదు నిమిషాలు చదివినటువంటి విషయాన్ని ఐదు నిమిషాల్లో నువ్వు మననం చేయాలి రీసైకిల్ అంటే రీ రికలెక్షన్ చేస్తే సరిపోతుంది ఈ ఐదు నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఇరవై నిమిషాలు ఐదు నిమిషాలు గంటకు పది నిమిషాల్లో మొదటి అరగంటలో ఇరవై ఐదు నిమిషాలు చదివి మళ్ళీ ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని ఏమేమి చదివినటువంటి విషయాన్ని నువ్వు గుర్తుకు తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇదే విధంగా ఈ గ్యాప్ మెయింటెనెన్స్ చేయడం ద్వారా ఏమవుతుందంటే నీకు ఎంతసేపు చదివినా నీకు బోర్ అనేది రాదు నువ్వు సబ్జెక్ట్ని ఇష్టంతో చదువుతుంటావు మళ్ళీ చదివినటువంటి విషయాన్ని కలెక్ట్ చేస్తుంటావు రికలెక్షన్ వస్తుంటుంది అంటే బ్రెయిన్ నీకు ఎక్కువ విషయాల్ని గుర్తుంచుకునే అవకాశము ఉంటుంది నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు ఈ గ్యాప్ మెయింటెనెన్స్లోనే ఫిఫ్త్ పాయింట్లో ఏం చేస్తామంటే నువ్వు ఇవాళ ఒక విషయాన్ని చదివినావు చదివినటువంటి విషయాన్ని ఇవాళ ప్రతి ఇరవై ఐదు నిమిషాలకు ఒకసారి ఐదు నిమిషాలు నువ్వు మరణం చేసినవి అయిపోయింది రేపు ఒకసారి ఈ కీ పాయింట్స్ అనేది రాసుకున్నావు కదా ఈ హైలైట్ చేసుకున్నావు కదా ఒకసారి ప్రీ రీడింగ్ ఒకసారి ఆహా ఈ క్వశ్చన్ ఈ విధంగా చదివాను నెక్స్ట్ దానిలో ఈ హైలైట్ పాయింట్స్ని నేను చదివాను నెక్స్ట్ దీనిలో ఈ కీ పాయింట్స్ని నేను నోట్ చేసుకున్నాను దాని తర్వాత గ్యాపిస్ చదివిన తర్వాత నువ్వు రేపు సేమ్ ఈ విషయాన్ని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకొని రాయాలి జ్ఞప్తి తెచ్చుకొని రాయాలి ఒకటి రెండు పాయింట్లు మర్చిపోవచ్చు అవి మళ్ళొకసారి కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది రేపు మళ్ళీ రేపటి తర్వాత ఒక వారం తర్వాత మళ్ళీ చేయాలి వన్ వీక్ వన్ వీక్ తర్వాత కూడా సేమ్ మళ్ళీ ఒక క్వశ్చన్ తీసి దానిలో ప్రీ రీడింగ్ అని కళ్ళు మూసుకొని దాని విషయాన్ని మొత్తం జ్ఞప్తి తెచ్చుకొని దానిలో హైలైట్ పాయింట్స్ని ఒకసారి చూసి మళ్ళీ కీ పాయింట్స్ని ఒకసారి చూసేసుకొని మళ్ళీ రాయాలి వన్ వీక్ తర్వాత మళ్ళీ ఒక టూ వీక్స్ తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలి మళ్ళీ టూ వీక్స్ తర్వాత మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత అంటే చూడండి ఒక విషయాన్ని జ్ఞాపిస్తూ 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 నీ బ్రెయిన్కి ఒకసారి కలెక్షన్ చేస్తున్నావు రీకలెక్ట్ చేస్తున్నావు విషయం మొత్తాన్ని అంటే నీకు చదివినటువంటి ఎట్టి పరిస్థితుల్లో చదివిన విషయాన్ని మర్చిపోకుండా దానికి ట్రైనింగ్ ఇస్తున్నావు ఇది ఇంపార్టెంట్ చాలా నెక్స్ట్ తర్వాత ఈ గ్యాప్ మిత్రలో అంతేకాకుండా నెక్స్ట్ ఏమంటానంటే సిక్స్త్ టెస్ట్లు రాయాలి టెస్ట్ మార్క్ టెస్ట్ మార్క్ టెస్ట్లు రాయాలి మరి మార్క్ టెస్ట్లు రాయడం ద్వారా నీకు ఏమవుతుందంటే నువ్వు చదివినటువంటి విషయాన్ని నువ్వు ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లో మరి ప్రజెంట్ చేస్తున్నావా లేదా అనే విషయాన్ని నీకు తెలిసిపోతుంది మార్క్ టెస్ట్ రాయడం ద్వారా టెస్టింగ్ అంటాం దీన్ని ఖచ్చితంగా అంటే నువ్వు ఇన్ని రోజుల దాకా చదివినావు లేదా నువ్వు ప్రీ రీడింగ్ చేసినావు హైలైటింగ్ చేసినావు కీ పాయింట్స్ రాసుకున్నావు గ్యాప్ ఇస్తే చదివినావు నెక్స్ట్ గ్యాప్ మెథడ్లో చదివినావు ఇవాళ రేపు మళ్ళీ వన్ వీక్ తర్వాత మళ్ళీ టూ వీక్స్ తర్వాత వన్ మంత్ తర్వాత చదివినావు దాని తర్వాత టెస్ట్ రాస్తున్నావు అనేది ఇంపార్టెంట్ టెస్ట్ రాస్తే ఏమవుతుందంటే నువ్వు ఎగ్జామ్ కోసం నువ్వు ప్రిపేర్ అవుతావు ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లో నీకు ఏవైతే మెథడ్స్ ఉంటాయో ఆ మెథడ్స్ ఇక్కడ ఫాలో అవుతావు కాబట్టి టెస్ట్ రాయాలి టెస్ట్లో నీకు ఏమైనా తేడా వచ్చిందంటే మళ్ళీ మళ్ళీ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి మళ్ళీ టెస్ట్ రాయాలి దీని ద్వారా నీకు ఏమవుతుందంటే ఖచ్చితంగా నువ్వు హాల్కి ఇబ్బంది లేకుండా నువ్వు చేయగలుగుతావు అంటే హాల్లో నీ మంచి మార్క్స్ని సాధించగలుగుతావు దీని తర్వాత ఏమవుతుందంటే డైలీ ఖచ్చితంగా ఒకే విషయాన్ని కాకుండా ఒకే విషయాన్ని నేను నేర్చుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ చదువుతున్నావు మ్యాథ్స్ మొత్తాన్ని ఇవాళ మొత్తం చదువుతాం రేపు మ్యాథ్స్ చదువుతాం లేదా సైన్స్ చదువుతున్నావు మొత్తం సైన్స్ చదువుతావు రేపు సైన్స్ చదువుతావు ఇట్లా కాకుండా నువ్వు సబ్జెక్టులను మార్చి మార్చి చదవాలి సబ్జెక్టులను దాన్ని ఏమంటే వివిధ సబ్జెక్టులను చదవాలి వివిధ సబ్జెక్టులను వివిధ సబ్జెక్టులను మళ్ళీ సేమ్ మెథడ్లో చదవాలి ఎందుకంటే మ్యాథమెటిక్స్ చదివి చదివి కొంచెం బోర్ ఫీల్ అవుతావు అంటే రాసి చదివి ప్రాక్టీస్ చేసి దాని తర్వాత సైన్స్కి వెళ్ళాలి ఒక త్రీ అవర్స్ తర్వాత సైన్స్కి వెళ్తే మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త విషయాలు మళ్ళీ నేర్చుకోగలుగుతావు సైన్స్ బ్రెయిన్ అనేది